హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యశ్వంత్ రాజా 26. ఈరోజు అయితే మనం ఏడుకొచ్చేసాం చెప్పురు. ఇంత వర్షంలో వచ్చినామంటే అర్థం చేసుకోవాలి ఏడుకొచ్చినామో. తెలుసు కదా, మనం ఎరిగోతాం టెంపుల్లో పోతాం ఎక్కువ అంటే, ఎందుకంటే అంత ఇష్టం మనకు దేవుళ్ళు. అయితే మనం బద్రీనాథ్, మినీ బద్రీనాథ్ టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఏడంటే లొకేషన్ వచ్చేసి బండమైలారం విలేజ్లో ఉంది. మన దగ్గర నుంచి అయితే ఒక 25 కిలోమీటర్స్ వస్తుంది ఏడ, మన డేవరి అంజల్ నుంచి. మా నుంచి అయితే దగ్గర వచ్చేసిన మనం అయితే ఇక బద్రీనాథ్ టెంపుల్ చూసుకున్నట్టయితే ఇవాడ బోర్డు అయితే కనిపిస్తుంది చూడండి. బద్రీనాథ్ టెంపుల్ ఇంకా 1 కిలోమీటర్ అని వెళ్ళిపోవాం. వీడియో మస్తు ఉంటుంది. దేవుని కోసం ఇంత వర్షంలో వచ్చినామంటే అర్థం చేసుకోవాలి. రేపు నా బర్త్డే ఉంది, టైం దొరకదు కాబట్టి ఇవాళ వచ్చేసినాం. మనం అయితే కొంచెం ఇట్లనే పోవాలి, కొంచెం ముందుకు పోవాలా. మనం వీడియో తీద్దాం అనుకుంటా కానీ మొత్తం గాలి సౌండ్ వస్తుంది. జరా మనం అడిగి పోయినాక అయితే తీసేద్దాం అంటున్నా. పోలని చూడదు బద్రీనాథ్ టెంపుల్ కానీ అయితే పబ్లిక్ అయితే ఓర్లేరు, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా. జరా వర్షంలో రావడం చాలా కష్టంగా పోతుంది అని చెప్పి చూడండి. అంటే ఒకసారి అర్థం చేసుకోరు, మనకి 6 తో కట్టినట్టు అర్థం చేసుకోరు ఎంత పబ్లిక్ ఉంటారో. చాలా పబ్లిక్ ఉంటారు. బండి లోపలికి వెళ్ళి తీసుకోవద్దును. ఇదే పెట్టి సడికి చిన్న పొమ్మని అయితే కనిపిస్తుంది చూడు రాడా. చెల్లెమ్మని అయితే ఆగి చెప్పేసింది. బండి పార్కింగ్ చేసుకొని మనకి లెఫ్ట్ సైడ్ అయితే కొబ్బరికాయలు అవి అన్నీ కనిపించేస్తాయి చూడండి. ఇక్కడ ఎంత అంగుల్? 40 రూపీస్ అంటే కొబ్బరికాయల. ఇక చూసుకున్నట్టయితే కనిపిస్తుంది చూడండి బద్రీనాథ్ టెంపుల్ ఎంత నీట్గా ఉన్నా చూడు. ఫుల్ అంటే సూపర్ అంటే సూపర్ అండి టెంపుల్. వర్షంలో చేసినా మనం అయితే ఏడి కొబ్బరికాయ తీసుకొని పోయింది ఎటువైనా చేంజ్ అయితే తీసుకుంటాం మన అడిస్ అయితే చూసుకోరు. వర్షంలో తీసుకుంటున్న అయితే వచ్చేసినాం కొబ్బరికాయ చూడరు ఇక ఇదే తీసుకున్నాం. చూస్తారు ఆ టెంపుల్ని చూడరు మనకి మస్తు ఇష్టం టెంపుల్స్ అయితే మొత్తం లొకేషన్ చేరి మంచి మంచి టెంపుల్ ఇట్లాంటివి నన్ను ఉంటే. ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగో రాబదరి వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమ ఇది. అమ్మాయి తెలుపుతున్నాం లోపలికి అయితే ఫస్ట్ టైం వచ్చేసిన టెంపుల్కి అయితే పోదాం అంటున్నా. పబ్లిక్ అయితే ఏం లేరు ఇప్పుడు. మనం ఇళ్ళకి వచ్చినప్పుడు ఇవి వేసుకుని రావాలంట. టీషర్ట్ నాకు అలా ఎట్లా టీషర్ట్ తో పోయి రాలే బ్రో. మనం వెళ్ళిపోం ఫుల్ అంటే ఫుల్ అసలు చూడు ఇలా బయట వేసుకున్నట్టు లొకేషన్ చూడండి ఒకసారి. మొత్తం ఫుల్ అంటే ఫుల్ నీట్గా ఉంది మొత్తం. చూడరు మనమైతే దర్శనం చేసుకున్నాం. అలా దర్శనం చేసుకోగానే లెఫ్ట్ సైడ్ వచ్చినాకనైతే మనం గుర్తు పెట్టడానికి చూడు ఆనంద భైరనాథ్ స్వామి ఇక్కడ కనిపిస్తున్నాడు చూడండి. మనము ఇక్కడ బద్రీనాథ్ అక్కడ అక్కడికి వెళ్ళడానికి చాలా కష్టమైంది. మినీ బద్రీనాథ్కి అయితే వచ్చండి. మనకైతే దగ్గర హైదరాబాద్ నుంచి అయితే బస్సు అంటే చాలా అంటే చాలా బాగుంది. వెదర్ మొత్తం లొకేషన్ చూడండి ఎంత ఎంత మంచిగా ఉన్నది చూడండి. మొత్తం స్టోన్తో చేసినాడు మళ్ళీ ఇది ప్యూర్ స్టోన్ మస్తు అంటే నీట్ అంటే నీట్గా ఉంది టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూడు మనం రైట్ సైడ్కి రాగానే ఇక్కడ మనకి ఇంకో టెంపుల్ అయితే వచ్చేసింది. ఈ టెంపుల్ వచ్చేసి లక్ష్మీ మాత. జై లక్ష్మీ మాతకి జై. చూడండి చూడుగా మన లక్ష్మీ మాతనే అయితే ఇక్కడ ఉన్నది. మన రైట్ సైడ్లో దర్శనం చేసుకొని రైట్ సైడ్లో రాగానే లక్ష్మీ మాత టెంపుల్ అయితే ఇక్కడ ఉన్నది. బ్యాక్ సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ లొకేషన్ చూడదు ఎంత మంచిగా ఉన్నాం. వాహ్ మస్తు అంటే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది చూడు. ఎంత మంచిగా ఉంది తెలుసా మనం ఎంత వర్షంలో నడుచుకుంటూ వచ్చిందంటే అర్థం చేసుకోవాలి దేవుని కోసం. మీరు కూడా ఒకసారి రండి మస్తు అంటే చాలా బాగుంటుంది. మంచిగా ఉంది లొకేషన్ అయితే బ్యాక్ సైడ్ అయితే. ఏమనిపిస్తుంది మంచిగా ఉందా? ఎట్లుంది? మంచిగా అనిపిస్తుంది. గాలి పిల్ల సూపర్ మోడల్ వస్తుంది. మనం ప్రసాదం అయితే తీసుకుంటున్నాం. ఇగో చూడండి ఇగో మనం అయితే బ్యాక్ సైడ్కి బాగానే మనకు రైట్ సైడ్ అనేది ఇగో ప్రసాదం కనిపించింది. ఇగో రైట్ సైడ్లో ప్రసాదం కనిపించేసి నాది కెమెరా వస్తుంది మంచిగా వాటర్ వస్తుంది. ఇగో చూసుకుంటే ఇగో ప్రసాదం అయితే తీసేసుకున్నాం. అంటే ఇది మన బద్రీనాథ్ టెంపుల్ ప్రసాదం పెట్టుకోదండి. తినకు పెట్టుకోవాలా? కాదు పెట్టుకుంటున్నాం. ఉన్నట్టు అయితే మనకు టైమింగ్స్ అయితే కనిపిస్తున్నాయి చూసుకోండి.
ఇదిగో శ్రీ బద్రీనాథ్ టెంపుల్ అండ్ టైమింగ్స్ ఏవ డీటెయిల్స్ టైమింగ్ మండే టు సాటర్డే 8 AM to 10 1 o'clock 3 PM to 8 PM సండే టైమింగ్స్ ఏమో 8 to 1 o'clock టైమింగ్స్ అయితే 3 to 8 o'clock చూడండి కదా మన ఇక్కడ దర్శనం సర్వీ చేసుకుంటారు మొత్తం టైమింగ్స్ అవి మనకు బయటికి రాగానే మనం దర్శనం చేసుకుని రాగానే బ్యాక్ సైడ్లోకి రాగానే మనకు రైట్ సైడ్లో కనిపిస్తుంది ఇంకా మన పందులు గారు హాయ్ చెప్పండి తెలియవా పందులు గారు తెలియవచ్చు తెలియవచ్చా లీటిల్ కొంచెం కొంచెమా పూజ చేస్తున్నారా పూజ ఇవన్నీ మనకి ఇప్పుడు దర్శనం టైమింగ్స్ అవన్నీ ఏమేమి దర్శనం మనకి ఏమేమి ఉంటాయి ఇక్కడ పూజలు అనే ఇట్లా మన అర్చనలు చేపిస్తారు కదా అవి ఏమేమి ఉంటాయి అర్చనలు అర్చన టైమింగ్ తులసి అర్చన బోలతో తులసి భగవాన్ కో చడా శ్రీ విష్ణు అభిషేకం అభిషేక రుద్ర అభిషేకం ఏ మార్నింగ్ టైం కా ఏ పూరా మార్నింగ్ టైం కా రుద్ర అభిషేకం ఏ క్యా భాయ్ పూజ హా ఏ జో హై దైనిక్ పూజ హై ఓకే రోజ్ కి ఓకే ఈ డైలీ హోతా భాయ్ ఏ డే యా యా ఏ కే మార్నింగ్ కా టైమింగ్ ఏ మార్నింగ్ కా టైమింగ్ ఏ చూసుకున్నట్టు కనిపిస్తుంది చూడండి ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ కేదార్నాథ్ బద్రీనాథ్ కేదార్నాథ్ బద్రీనాథ్ వచ్చే బద్రీనాథ్ నుంచి వచ్చిందంట ఇక్కడ మన పూజ చేయడానికి అయితే పంతులు గారు అయితే అసుదేశ్వాల్ మన పంతులు గారు నేమ్ వచ్చేసి అసుదేశ్వాల్ చూడండి మనకి ఇక్కడ పూజ చేసేది మినీ బద్రీనాథ్ టెంపుల్ లో ఈ పంతులు గారేనే యహా పే లోగ్ ఆతే హై హమే అచ్చా లగ్తా హై బహుత్ అచ్చా లగ్తా హై కై లోగ్ హిందీ సమజ్తే హై ఉన్సే హమ్ బాత్ కర్తే హై ఉన్సే మిల్కే హమే బహుత్ అచ్చా లగ్తా హై బడే భక్తి భావనా వాలే లోగ్ హై యహా పే తెలుగు హమే ఇత్ని సమజ్ నహీ ఆతీ లేకిన్ జో లోగ్ భీ హిందీ వాలే హోతే హై హమ్ ఉన్సే బహుత్ అప్నీ బాతే షేర్ కర్తే హై నయీ జగహ హై నయా మాహౌల్ హై और वेदर यहाँ पे बहुत अच्छा वेदर है पूरा लोकेशन भी बहुत बड़ा टेम्पल है बहुत बड़ा टेम्पल है बहुत अच्छा है आप यहाँ पे आए विजिट करें भगवान बद्री विशाल का आशीर्वाद लें बहुत अच्छा यहाँ पे लगता है और आज हमें भैया मिले हैं तो भैया के माध्यम से हम जो है सभी तेलंगाना वालों को और हैदराबाद वालों को कहना चाहते हैं कि बहुत बड़ी कृपा भगवान की हुई है आप जो है यहाँ पे आए भगवान से भी मिले और हमसे भी मिले और भैया जो है हमारे बहुत अच्छे हैं हमारी सारी दृश्य को जो है अंकुर चूसा मैं पंदगा चूसा मैं तरफ ना मंजा अंदर मंजा मंजा इकड़कोस्ते सैट मैं हेल्थ मं देवस चूँ बद्रीनाथ होने पोनी वाले इकड़क रही मिनी बद्रीनाथ टेंपल के స్వస్త్రో మస్త్రో భగవాన్ భగవద్ విశాల్